ద టెక్నిక్ ఆఫ్ యాక్టింగ్ నటనా శిల్పము. నాటకకర్తను తొలిగా అనుసరించుట ద యాక్టర్స్ ఫస్ట్ అప్రోచ్ టు ది ఆథర్. రెండవ భాగము. అభ్యాసం ఎక్సర్సైజ్. బిగ్గరగా చదువుము. వార్తాపత్రికలోని వ్యాసమును గాని ఎడిటోరియల్ గాని షేక్స్పియర్ నాటకములోని పాఠ్యమును గాని లేక పద్యములు గాని తీసుకొని అదే అభ్యాసమును చేయుము. ఒకటి, బిగ్గరగా దానిని చదువుము. పాడుతున్నట్లు సంభాషించినట్లు ఆలోచించుము. రెండు, మీరు చదువుతున్నది ఏమిటో అర్థం చేసుకోండి. మూడు, దానిని అంతర్గతంగా వివరించండి, పారాఫ్రైజింగ్. నాలుగు, దానిని మీ మాటలలో నిదానముగా చదవండి. ఐదు, గదిలో చివరి వరకు మీ స్వరము ప్రక్షేపణ ప్రొజెక్ట్ చేయుము. మాటలు ఆలోచనలను కలిగి ఉంటాయని నటుడికి తెలుసును. ఆధునికంగా రాసిన భాష కలిగి ఉన్న పాఠ్యమును మీరు చదువుతున్నప్పుడు అర్థవంతంగా వివరించటానికి పారాఫ్రైజింగ్ అనువైనది. వ్యాసములను ఎంపిక చేసుకోవలెను, అప్పుడు అవి మిమ్మలను ఆలోచనలకు దగ్గరగా ఉంచుతాయి. పాఠ్యములో సత్యము ఉండి మంచి ప్రమాణముతో ఉంటే నటుడు ఉన్నత స్థాయికి వెళ్తాడు. సారము లేని విలువలు లేని పాఠ్యము వలన దిగజారటమే అవుతుంది. రెండు, వరుస క్రమమైనవి సీక్వెన్సెస్. పాఠ్యమును వరుసక్రమమైన సీక్వెన్సెస్గా భాగాలుగా మీకు స్పష్టముగా ఉండేటట్లు విభజించాలి. ఎగ్జాంపుల్, నేను రచించి ప్రదర్శించి ప్రచురించిన నీకన్నా పశువు నయం, పిల్లలు పశువుల్లా నటించి ఆడిపాడి చెప్పే నీతి కథ. ఒకటి, పశుపక్ష్యాదులు ప్రపంచ మహాసభలు పెట్టుకుంటాయి, అన్నింటినీ ఆహ్వానిస్తాయి. రెండు, ఆ సభకు ఎవరు అధ్యక్షత వహించాలి అన్న అంశం మీద గొడవ అవుతుంది. కానీ మానవుల సభ నిర్వహించుకునే విధంగా కాక గుంపుగా చేరి తమ సహజత్వం నిలుపుకోవాలనుకుంటాయి. మూడు, సభలో పశుపక్ష్యాదులు ఒక్కొక్కటి తమకు మానవుల వల్ల ఎన్ని కష్టాలు నష్టాలు చివరికి తమ చావు కూడా ఎలా మూడిందో ఆవేదనతో వివరిస్తాయి. నాలుగు, ఒక నాగరికుడు తుపాకీతో, ఒక ఆటవికుడు విల్లు అమ్ములతో వేటకు వచ్చి సభలో లేడీని చంపుతారు. సభ చెదిరిపోతుంది. అందరూ లేడీ కోసం, వాళ్ళిద్దరూ లేడీ కోసం గొడవ పడతారు. నాగరికుడు తుపాకీతో వాడిని కాల్చి చంపి లేడీని తీసుకుని పోతాడు. చెదిరిన పశుపక్ష్యాదులు మళ్ళీ చేరతాయి. ఐదు, మనిషి వల్ల పశుపక్ష్యాదులే కాదు,
మనిషి వల్ల మనిషే హింసించబడుతున్నాడని, దీన్ని అరికట్టడం అసాధ్యమని తీర్మానిస్తున్నప్పుడు సభలో గొడవ జరిగింది. అతిథిలేడిని చంపిన వాణ్ణి వదలకూడదని తమ కొమ్ములతో, గిట్టలతో, గోళ్లతో, కోరలతో చీల్చి చెండాడాలని ఆవేశంతో వెళ్ళి అతన్ని పట్టి అతమారుస్తాయి. వరుసక్రమమైన సీక్వెన్సెస్ అంటే వీటిని బట్టి అర్థం చేసుకోవచ్చు. పాఠ్యములో వరుసక్రమమైనవి సీక్వెన్సెస్ గుర్తించి వాటిని అనుసరించుము. ప్రతి వరుసక్రమమైనది సీక్వెన్స్ ఇంకో ఆలోచనకు ఇస్తుంది. ఆలోచన ఏ విధంగా అభివృద్ధి చెందుతున్నది చూడుము. వరుసక్రమమైనవి సీక్వెన్సెస్ తీసుకోవాలి, కానీ అందులో మాటలను చదవకూడదు. ఒక్కొక్క వరుసక్రమమైనది మరోదానికి మిమ్మల్ని నడిపిస్తుంది. ఇది నాటక ప్రతి మీద పని చేయటానికి గల రహస్యము, సీక్రెట్. 3, సమస్య యొక్క పరిణామము. సమస్య యొక్క పరిమాణము, ది ప్రాబ్లమ్ ఆఫ్ సైజ్. అమెరికన్ నటులు పరిమాణము అంటే భయపడతారు. రచయిత యొక్క ఆలోచనలు విశ్వజనీయమైనప్పుడు, ఇతిహాసము అయినప్పుడు నటుడు వెనక్కి తగ్గకూడదు, దానిని ఎక్కువగా చేయటానికి భయపడతాడు. రచయిత ఆలోచనలు వెనక్కులాగి తమ రంగస్థలం మీద వాస్తవం అనుకున్న విధంగా సాధారణ స్థితికి తీసుకుని వస్తాడు. నటుడు పాఠ్యము మీద పనిచేస్తుండాలి. ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసే సమస్యలు గల పాఠ్యములు అయి ఉండాలి. ఈ సమస్యలు స్నేహము, ఫ్రెండ్షిప్, స్వామి భక్తి, లాయల్టీ, కుటుంబ జీవనము, ఫ్యామిలీ లైఫ్ మొదలగునవి. మీరు రచయితను అర్థం చేసుకున్నట్లయితే రచయిత యొక్క ఆలోచనలను అంతరార్థ విశదీకరణ, ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నట్లయితే మీ ప్రదర్శనలో పరిమాణమును పొందవచ్చును. రచయిత నాటకం ఎందుకు రాశాడు? రచయిత ఏమి చెప్పదలుచుకున్నాడు? ఇతిహాసమునకు చెందిన పాత్ర ధరించినప్పుడు నీ స్వరమును ఉపయోగించటానికి ఎంత మాత్రము భయపడవద్దు. మీ శక్తినంతటినీ ఉపయోగించండి. మీరు కూడా మీరు జగడము చేయాలనుకున్న విషయాల మీద ఉపాయములను చెప్పండి. మీ ప్రేక్షకులను విజ్ఞానవంతులను చేయండి. నమస్తే. భవదీయుడు, కొత్తపల్లి బంగారరాజు.